నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన బియ్యం అక్రమ రవాణా దందా ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో యథేచ్ఛగా పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు రైస్ తరలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ దాడుల్లో అక్రమాల డొంక కదులుతోంది. అధికార మండతో గులాబీ నేతలు అందిని కాడికి దండుకున్నారా? అక్రమార్కులకు అండగా నిలిచి ఓటాలు పంచుకున్నారా? పవర్ పోగానే వారి పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? నిజామాబాద్ జిల్లాలో బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో రైస్ మిల్లర్ల మాయాజాలంతో యథేచ్ఛగా ఇది కొనసాగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి సన్నిహితులు రవాణా సాగించారని చెబుతున్నారు. యాసంగి వానాకాలం సీజన్లలో ప్రభుత్వం కేటాయించే ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సర్కారుకు ఇవ్వాలి, కానీ చాలా మంది మిల్లర్లు తమ సొంతానికి వాడుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కోట్ల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 9 రైస్ మిల్లుల యజమానులు 52 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే రైస్ ను అమ్ముకున్నారని అధికారుల తనిఖీల్లో తేలింది. పౌర సరఫరాల శాఖ చేస్తున్న విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు మిల్లర్లకు ప్రభుత్వం రుసుము చెల్లిస్తుంది, కానీ నిజామాబాద్ జిల్లాలోని కొందరు మిల్లర్లు రైస్ ను సొంత అవసరాలకు వాడుకున్నారని చెబుతున్నారు. కొందరు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుని భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. మరికొందరు గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి అందినంత నొక్కేశారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొందరు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకున్నారట. ఇప్పటికీ విపణిలో బియ్యం కొరత కనిపిస్తోంది. దీని సాకుగా చూపి ఈ అక్రమ దందా సాగిస్తున్న వారు ధరను విపరీతంగా పెంచేశారు. క్వింటాలు 4,000 రూపాయలకు దొరికే బియ్యం ధర ప్రస్తుతం 7,000కు పెరిగింది. మిల్లర్ల మాయాజాలంతో సామాన్యులు బియ్యం కొనలేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 220 రైస్ మిల్లులుండగా ఇందులో 100కు పైగా మిల్లర్లు ఇంకా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. దీంతో కొద్ది రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖలతో పాటు విజిలెన్స్ విభాగం అధికారులు కలిసి దాడులు జరుపుతున్నారు. ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత, అందులో మిల్లర్లు బియ్యంగా మార్చిన ధాన్యం ఎంత, ప్రస్తుతం ఆ బియ్యం నిల్వలు ఎక్కడున్నాయి, ఒకవేళ బియ్యం నిల్వలు లేకపోతే వాటిని ఎక్కడికి తరలించారు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 9 మిల్లుల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ధాన్యానికి లెక్కలు లేవని గుర్తించారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్, బోధన్, నవీపేట, వర్ణి మండలాల్లో ఈ అక్రమ దందా జోరుగా సాగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించారని గుర్తించారు. అధికారుల లెక్కల ప్రకారం 52 కోట్ల 85 లక్షల రూపాయలను తక్షణం పౌర సరఫరాల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ఆ డబ్బులు చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. గత సీజన్లో జిల్లాలో 4,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు కేటాయించగా ఇంకా 2,59,000 మెట్రిక్ టన్నుల రైస్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కొన్ని రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ అక్రమ దందాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లోని కొన్ని మిల్లుల్లో గులాబీ నేతలు ప్రత్యక్ష వాటాలు కలిగి ఉన్నారని, మరికొన్నింటిలో కమిషన్లు తీసుకుని అక్రమాలకు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. 2021-22 సీజన్ నుంచి కొన్ని మిల్లులు ఇంకా బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా వాటి గురించి అధికారులు అడుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ధాన్యం కేటాయింపులు నిలిపివేశారు, కానీ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పని చక్కబెట్టారని చెబుతున్నారు. ప్రభుత్వం తమదేనని, ఏవైనా ఇబ్బందులుంటే చూసుకుంటామని చెప్పి ధాన్యం కేటాయింపులు చేయించుకున్నారనే టాక్ నడుస్తోంది. నిబంధనల మేరకు నడుచుకున్న కొందరు అధికారులను బెదిరింపులకు గురి చేశారని చెబుతున్నారు. ఉన్నతాధికారులే కిమ్మనకపోవడంతో తమకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ నేతలు చెప్పిందే చేశారనే విమర్శలు ఉన్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చాక సదరు నేతలే దగ్గరుండి మరీ నల్లబజారుకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట, కర్ణాటకతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా బియ్యం తరలించారని తనిఖీల్లో తేలింది. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో బడా వ్యాపారులకు అమ్ముకున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇలా కోట్లాది రూపాయల బియ్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత అధికారులు కాస్త ధైర్యం చేసి రంగంలోకి దిగటంతో అక్రమాల డొంక కదులుతోంది. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.